హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ. టేస్టీగా, సింపుల్గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మసాలా ప్రిపరేషన్ని చూద్దాం. నేనైతే బిర్యానీ స్పైసెస్ వీటిని యూజ్ చేస్తున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. మరీ ఫైన్గా పౌడర్ అవసరం లేదు, కోర్స్ గ్రైండ్ అయినా సరే పర్వాలేదు. ఈ విధంగా కోర్స్ గ్రైండెడ్ పౌడర్ తయారు చేసుకుని అందులోకి కొద్దిగా క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసుకోవాలి. ఘీ మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఒక 4 గ్రీన్ చిల్లీస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ని తీసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అందులోని 1 క్యారెట్, 1 బంగాళదుంప, 1 క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి 1/2 కప్ వరకు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ని కూడా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇది కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సెపరేట్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు బటర్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా క్యాష్యూ నట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్తో పాటు కొద్దిగా నేను కస్తూరి మెతిని కూడా యాడ్ చేసుకున్నాను. కస్తూరి మెతిని యాడ్ చేయడం వల్ల బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా నేను 1/2 స్పూన్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను.
ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా పౌడర్ని వేయడం వల్ల రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. రైస్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. రైస్ని కూడా మసాలాలతో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ 1 కప్ రైస్కి 1½ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ రేషియోలో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఫ్లేమ్లో 80% రైస్ను ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక మనము తయారు చేసుకుని పెట్టుకున్న కర్రీని కూడా పైన యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరని కరివేపాకుని అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మొత్తం బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.